అందరికీ నమస్కారం. ముందుగా అఖిల్ రాలేకపోయాడు, క్షమాపణ చెప్పాలి. ఐ థింక్ యుఎస్ స్టోర్స్ వరుసగా లాస్ట్ 5 డేస్ నుంచి కంటిన్యూస్గా ఫ్లైట్స్ పట్టుకుని అవి పట్టుకుని నిన్న ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్గా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈ డాన్సు స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేసి నిద్ర లేక ఇవాళ ఇప్పుడే రాత్రి వచ్చి పడుకుని ఇప్పుడు 12 లేపాను. లేకపోతే మొహం అంతా వాసిపోయి ఉంది. ఒక సైడ్ ఆ స్టై అంటారు ఏదో కంటికి వచ్చింది, అది వచ్చి రావాలా అన్నాడు, వదిలే పడుకో అలాగే అని చెప్పి వచ్చేసాను. అండ్ లాస్ట్ 1 వీక్ హెస్ బీన్ వెరీ హెక్టిక్ ఫర్ హిమ్. అండ్ యుఎస్ ప్రమోషన్స్ కానీ మిగతా ప్రమోషన్స్ కానీ రేపు నుంచి వచ్చి స్టార్ట్ చేస్తాడు తన ప్రమోషన్స్. అండ్ నాకేంటో లాస్ట్ 3 ఫిలిమ్స్ నుంచి నేనే వచ్చి కూర్చుంటున్నాను, ఇక్కడ ప్రెస్ మీట్స్ ఇస్తున్నాను, వెళ్తున్నాను. బట్ మేబీ సెంటిమెంట్గా అన్నీ సక్సెస్ అయ్యాయి, ఇది కూడా అలాగే అవుతుందని ఐఎమ్ హోపింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అందరికంటే బాగా ఎక్కువగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను విక్రమ్ కుమార్కి అండ్ మై డైరెక్టర్ అండ్ విక్రమ్ కుమార్స్ టీమ్, పిఎస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పుడి, రాజీవన్, రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి, అందరూ అండ్ హోల్ ఆఫ్ అన్నపూర్ణ టీమ్, సుప్రియ, ఎంతో ఎలాగైనా సరే ఈ సినిమాని బాగా తీయాలి అని చెప్పి చాలా చాలా కష్టపడ్డారు అండ్ చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ వాళ్ళకి నాకన్నా ఎక్కువ ప్రెస్టీజ్ అయిపోయింది ఈ సినిమా. యాక్చువల్గా నాకు వచ్చి సలహాలు చెప్పడం, మీరు పబ్లిసిటీ తక్కువ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నీళ్లు చంపేస్తున్నారు. జనరల్గా ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, బట్ వీళ్ళది ఎక్కువ అయిపోయింది. ఇందాక నా డిఐ డిజిటల్ ఇంటర్ఫేస్ సివి రావు ఫోన్ చేసి, సార్ కొంచెం పబ్లిసిటీ పెంచండి సార్ అని ఫోన్ చేస్తున్నాడు. నువ్వేంటయ్యా చెప్తావు నాకు అని. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్ యాజ్ అ ప్రెస్టీజ్ ఫర్ దెమ్. అండ్ చాలా కష్టపడి ప్యూర్ లవ్తో తీశారు. అండ్ నేను సినిమా మొదలుపెట్టే ముందు చెప్పాను వాళ్ళకి, మనకి హిట్ కాదు, హిట్ కావాలి, అఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ అన్నిటికన్నా ముఖ్యం మీరు అందరూ ప్రేమతో తీస్తే, హిట్ కష్టపడి తీస్తే, అందరూ నాకు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరూ మాట్లాడుకుని చేస్తే డెఫినెట్గా సినిమా అది ఆటోమేటిక్గా హిట్ అవుతుందని. అది వాళ్ళందరూ ఒక టీం వర్క్గా చేసి ఈ సినిమాని అలా తీసుకొచ్చారు. అండ్ మేము చేయాల్సినవన్నీ చేసాం, వాట్ ఎవర్ వీ కుడ్ డూ పాసిబుల్. అండ్ ఐ గెస్ టుమారో ఇట్స్ రిలీజింగ్ అండ్ వీ హోప్ ఫర్ ద బెస్ట్. నాకు బేసిక్గా సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే ప్రేమ. దీంతో పాటు అఖిల్ ఉండేటప్పటికి ఇంకా కొంచెం పెరిగింది, నేను దాంట్లో తక్కువ ఏం చెప్పను, పెరిగింది. అండ్ ఎలాగైనా సరే వాడికి ఒక మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా ఇస్తే అది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది అనే నమ్మకంతోనే ఈ సినిమా స్టార్ట్ చేసాం. అండ్ అది విక్రమ్ కుమార్, ఐ మీన్ ఐఎమ్ రియలీ రియలీ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. మనం అనే ఒక బ్యూటిఫుల్ ఫిలిం ఇచ్చాడు మాకు, అండ్ నాన్నగారికి లాస్ట్ ఫిలిం వాట్ అ బ్యూటిఫుల్ ఫిలిం, అలాగే అఖిల్కి చాలా మంచి సినిమా తీశాడు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్స్ నైస్, వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ అఖిల్తో చేయించుకున్నాడు, బాగా చేయించుకున్నాడు. వీడు చాలా కష్టపడ్డాడు ఒక కసితో. ఎవరైనా బాగా దెబ్బతిన్నప్పుడు మళ్ళీ కసితో బయటికి పైకి లెగాలి అనే దీంతో పనిచేశాడు అఖిల్ ఈ లాస్ట్ 1 ఇయర్. అండ్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆ కసి కానీ ఆ ఎనర్జీ కానీ అదంతా సినిమాలో కనపడుతుంది. అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ థ్యాంక్ విక్రమ్ కుమార్ ఫర్ దిస్. అండ్ ఈ మధ్యన అక్కడ ఇక్కడ నా ట్విట్టర్లో కానీ ఆటలో కానీ చదివాను, నాగార్జున బాగా జోక్యం చేసుకుంటున్నాడు అన్నిట్లో అని. అండ్ నా జోక్యం కేవలం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే వరకు, స్టార్ట్ అయిన తర్వాత ఏమీ ఉండదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది నాకు చాలా ఇష్టం.
పోస్ట్ ప్రొడక్షన్ అంటే సినిమా క్వాలిటీ బాగుండాలి, కలర్స్ బాగుండాలి, దానికి టైం ఇవ్వాలి, మ్యూజిక్ బాగుండాలి, అనూప్ రూబెన్స్కి టైం ఇవ్వాలి, డిఐ బాగుండాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, ఎఫెక్ట్స్ చేసే పంచ్ ఎఫెక్ట్స్ కానీ సినిమా ఎఫెక్ట్స్ చేసే వాళ్ళు వాళ్ళకి టైం ఇవ్వాలని. దీని మీద నాకు కోపం వస్తుంది, ఇంకా దేని మీద రాదు. వాళ్ళకి టైం ఇవ్వండి, ఇంత కష్టపడి తీశారు సినిమా, వాళ్ళకి టైం ఇవ్వండి, బాగా బాగా చేస్తారు, మీరు ఎంత చేస్తే వాళ్ళు అంత బాగా చేస్తారని. దాని అది ఒక్కటే నేను నా జోక్యం ఉంటుంది. అండ్ క్రియేటివిటీలో మాత్రం ఎవ్రీథింగ్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ బిలాంగ్స్ టు విక్రమ్ కుమార్ అండ్ హిస్ టీమ్ అండ్ నోబడి ఎల్స్. ఆల్ ద క్రెడిట్, రేపు ఈ సినిమా హిట్ అవుతే ఇట్ షుడ్ గో టు దెమ్ అండ్ నోబడి ఎల్స్. వీఆర్ జస్ట్ వాంట్ బి గుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఫెసిలిటేట్ చేస్తూ. అండ్ జనరలీ క్రియేటివ్ టెక్నీషియన్స్కి టైం సెన్స్ అనేది ఉండదు, ఆ టైం సెన్స్ని వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ త్వరగా తీయాలని చేయటం తప్పితే వేరేది ఉండదు. అండ్ సినిమా ఎలా వచ్చిందని ముందే చెప్పాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అఖిల్ని ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను ఈ సినిమా, ఈ సినిమాలో. అండ్ అలాగే కళ్యాణి, మరి డెస్టినీ అంటారు, ఈ సినిమా డెస్టినీ మీద వెళ్తుంది. ఈ సినిమా ఇస్ బేస్డ్ ఆన్ డెస్టినీ అండ్ డెస్టినీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఉంది ఈ సినిమాలో. అది ఎప్పుడు విక్రమ్ కుమార్ సినిమాలో అన్నిట్లో ఉంటుంది. అండ్ హలో గురు ప్రేమ కోసమే అని నాతో అమలతో తీసిన ప్రియదర్శన్ వాళ్ళ అమ్మాయి కళ్యాణి అండ్ వచ్చి తను ఈ సినిమాలో వచ్చింది అని అంటే అటు ఏదో మేము ప్రియదర్శన్ గారు అమ్మాయి అని చెప్పి మేము తీసుకోలేదు. అండ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ జరిగాయి దానికి ముందు. విక్రమ్ అంత ఈజీగా వదలడు ఎవరిని, వాళ్ళ గురువుగారు అమ్మాయి అయినా కూడా. అండ్ చాలా స్క్రీన్ టెస్ట్ చేసి ఆ అమ్మాయితో ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాత హీ ఫైనలైజ్డ్ ఇట్. అండ్ అండ్ వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్ షీ డిడ్ ఫర్ ద న్యూ కమర్. అండ్ థ్యాంక్ యూ ప్రియన్ ఫర్ అగైన్ గివింగ్ అస్ గివింగ్ మీ అనదర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ yesterday pre-release function and chaala chakkaga jarigindi naake chustaki chaala baagundi anipinchindi and nice entertainment, everything happened. And the most important was Chiranjeevi garini vachi Akhil ni bless cheyandi pre-release event mundu ante tappakunda vastanaru. Alage kaadu meeru elli cinema chusi vachi cinema nachutane randi, lekapothe avasaram ledhu. Manam cinemalu teestu untam, తీసిన సినిమా అన్నీ బాగుండాలని ఏమీ ఎక్కడ ఉండదు. అండ్ మీకు సినిమా నచ్చితేనే రండి. అండ్ దిస్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఓపెన్లీ. అండ్ ఇది ఎవరికి తెలియని కూడా తెలియదు, మన ఇద్దరి మధ్యనే ఉంటుంది అని చెప్పి ఆయనకి సినిమా చూపించాను. అండ్ హీ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, నాట్ బికాస్ సినిమా నేను ఆల్రెడీ చూశాను చాలాసార్లు. సినిమా అయినగానే ఆయన హ్యాపీనెస్తో అఖిల్ని ఒక 2 నిమిషాలు గట్టిగా వాటేసుకుని మాట్లాడలేకపోయారు, కంట్లో వచ్చి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అండ్ అది చూసి నాకు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ ఐస్. అప్పుడు వరకు ఎంతో బాగా టెన్షన్గా ఉన్న నాకు ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అయింది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ చిరంజీవి గారు టు సే సచ్ నైస్ అండ్ ప్రేజెస్ ఆన్ అఖిల్ యెస్టర్డే. ఆయన వచ్చిన కానీ వచ్చి 15 నిమిషాలు వచ్చి వెళ్తే చాలు అన్నాను, లేదు వచ్చి గంటన్నర కూర్చున్నారు. అండ్ ఈ వాజ్ సో నైస్ ఆఫ్ హిమ్, ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అలాగే రామ్ చరణ్, హీ ఆల్సో అఖిల్ ఉన్న వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్, తను కూడా వచ్చి బ్లెస్ చేసి వెళ్ళాడు. అలాగే కాకుండా నాకు బాగా నచ్చిందంటే అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా వచ్చారు, వచ్చి మా పేర్లు పలుకుతుంటే మాకు కూడా చప్పట్లు కొట్టారు. అండ్ వాళ్ళతో పాటు మా అక్కినేని ఫ్యాన్స్ కూడా వచ్చి చిరంజీవి గారు వచ్చిన కానీ విపరీతంగా చప్పట్లు కొట్టారు. దట్ షోడ్ సచ్ హెల్తీ అట్మాస్ఫియర్ యెస్టర్డే అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. అండ్ బేబీ మా చేతిలోంచి డెలివరీ అయిపోయింది, ఇక మా చేతిలో లేదు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది మా చేతిలో. మేము చేసేది ఏమీ లేదు, మేము చేయాల్సినవి అన్నీ చేసేసాం. అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, రేపు టుమారో ఫర్ యూ టు జడ్జ్ అండ్
whatever, you know, it's there. And I think we made a beautiful baby. And mee andariki appagistunanu, meerandaru rep chusi. And I hope meer kuda alage feel avutarani maa aasha. And thank you for all the support, especially Akineni fans and the rest of them. They're all so supportive. Everybody, not even just ikkadiki vachi koochinagane peru enduku ippudu phone vachindi vachi poyetinagane naaku rep hit kotali manam ani itla naaku phone lo vastane unnai. So much love and ఇది చేయాలి, మీరు బాగా కష్టపడ్డారు, అది ఇది అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హోప్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు బాక్స్ ఆఫీస్ ఫిల్మ్ టుమారో. ఐ డిసైడెడ్ యాక్చువల్లీ మనం అయిపోయిన కానీ అండ్ మనం సినిమా అయిపోయిన కానీ ఈవెన్ బిఫోర్ రిలీజ్ ఐ ఆస్క్డ్ విక్రమ్ మాకు మళ్ళీ అన్నపూర్ణకు సినిమా చేయాలి అండ్ అఖిల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం అప్పుడు అని అడిగాను. అడిగితే ఐ వాంట్ టు ఆల్రెడీ సూర్యకి 24 ఫిల్మ్ ఒప్పుకున్నాను, అది చేసిన తర్వాత వస్తాను అని చెప్పి ఈ ఆఫ్టర్వర్డ్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ బై దట్ టైమ్ యు నో ద రెస్ట్. పర్సనల్గా అనేది కాదు, అఖిల్ ఇప్పుడు అఖిల్ ఈజ్ ఎట్ ఎ స్టేజ్ నౌ వెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి శివ ఆ చేసిన స్టేజ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా దేంట్లో సినిమాలు హిట్ అయినా కూడా నాగార్జున బాగా చేశాడు అని ఎవరు అనలేదు. సినిమాలు హిట్ అయ్యాయి, వెళ్ళిపోయాయి, ఆఖరి పోరాటం కానీ రకరకాల సినిమాలు హిట్ అయ్యాయి దాని ముందు కూడా. బట్ ఈ గీతాంజలిలో అండ్ శివాలో నాగార్జున బాగా చేశాడు, ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ నాకు బాగా ఇట్ వర్క్డ్ ఆన్ మై బాడీ స్ట్రక్చర్, మై ద వే ఐ యాక్ట్, ద వే ఐ లుక్ నాకు బాగా సూట్ అయ్యాయి. విక్రమ్ కుమార్ అటువంటి సినిమానే డిజైన్ చేశాడు అఖిల్కి. అప్పుడు మణిరత్నం గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ చూసి నన్ను నాకు ఏ బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అవుతుంది అనుకుని ఏ ఇంటెన్సిటీ సూట్ అవుతుంది ఎలా చేస్తే బాగుంటుంది అని. అఖిల్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు అండ్ ఈజ్ అ న్యూ ఏజ్ బాయ్, న్యూ జనరేషన్ లాగానే, ఇప్పుడు యంగర్ జనరేషన్ లాగానే ఈజ్ లైక్ అ న్యూ ఏజ్ బాయ్. యూత్ కానీ వాళ్ళు కానీ కోరుకునేది మళ్ళీ పాత సినిమాలు అతని మీద తీస్తే చూడు. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ అడ్వైజింగ్ అఖిల్ ఆల్సో త్రూ అవుట్ అండ్ దే వాంట్ సీ సంథింగ్ న్యూ. నువ్వు యూ లుక్ నువ్వు చూస్తాకి కొత్తగా ఉంటావు అండ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అని చెప్పి చేశాను. విక్రమ్ కుమార్ కరెక్ట్గా తను రాంచుకున్న డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ అంటే జస్ట్ డాన్స్ కాదు, డాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇట్స్ జస్ట్ నాట్ డాన్స్. సాంగ్స్ ఈజ్ ఎమోటింగ్ వైల్ డాన్సింగ్ అండ్ విక్రమ్ కుమార్ వాజ్ ఫెంటాస్టిక్ విత్ దట్. అఖిల్ రేపు హెలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. దేర్ ఇస్ ఎమోషన్స్ వైల్ డాన్సింగ్, యూ స్టాప్ డాన్సింగ్ ఎమోట్ అండ్ డాన్స్ అ లిటిల్ బిట్. యునో డాన్స్ ఇస్ అ కల్చర్, మన 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 ఇండియన్ ఫిల్మ్స్కి కల్చర్. డాన్స్ లేకుండా పాటలు లేకుండా సినిమా తీయొచ్చు తీయకూడదని కాదు, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఆ కల్చర్ని ఎందుకు బ్రేక్ చేయాలి మనం, అవసరం లేదు. అండ్ విక్రమ్ కుమార్ కరెక్ట్గా బ్యాలెన్స్ని పట్టుకున్నాడు అండ్ అతనితో యాక్షన్ కానీ. అఖిల్ ఒక మంచి యాథ్లీట్, సినిమాల్లోకి రాకముందు అతను పరిగెడుతుంటే పరిగెత్తున్నట్టు రియలీ ఒక యాథ్లీట్స్ ట్రాక్ మీద పరిగెత్తినట్టు ఉంటుంది, అదంతా వాడుకున్నాడు సినిమాలో. అండ్ అట్లాగే ఎమోషన్స్ కానీ వేర్ వాట్ క్లోత్స్ సూట్ హిమ్ అవన్నీ చాలా బాగా వాడుకున్నాడు. అండ్ వినోద్ వాజ్ అ బిగ్ అసెట్ ఫర్ హిమ్. అఖిల్కి ఏమైనా ఫ్లాస్ ఉన్నా అవన్నీ బాగా కవర్ చేసి వినోద్ అవన్నీ కరెక్ట్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇతన్ని బాగా ప్రజెంట్ చేయాలి అనే దీంతో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరికీ. మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను.
ఇట్స్ గుడ్, ఇట్స్ అ గుడ్ ట్రెండ్. అవసరం ఇప్పుడు మేము ప్రమోషన్స్ ఎలా కొత్తగా చేయాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా అనుకుంటున్నప్పుడు అఖిల్ కేమ్ అవుట్ తనదే ఐడియా ఇదంతా. అండ్ వాడు పాడతాడని నాకు తెలీదు అసలు, నిజంగా ఎవరు చెప్పినా కూడా నమ్మరు. అండ్ 3 మంత్స్ మాకు చెప్పకుండా మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్రాక్టీస్ చేసి తెచ్చి ఇంటికి వన్ ఈవినింగ్ అరౌండ్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్ నేను ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చి వెయిటింగ్ విత్ హెడ్ ఫోన్స్, నాన్న కొత్త సినిమా కొత్త పాట ఒకటి తయారైంది హలో సినిమాకి ఒకసారి వినండి అని చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టాడు. ద ఫస్ట్ టైం ఐ లిసెంట్, అప్పటి వరకు తెలియని కూడా తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఏవేవో కళ్ళు కన్నా అనే పాట, ఆ పాట వినిపించాడు. ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ హ్యాడ్ నో వర్డ్స్ టు సే. నీ వాయిస్ లాగా ఉందిరా ఏదో అన్నాను ఫస్ట్. అంటే దెన్ అతని మొహం మీద నవ్వు చూసి ఓహో వీడు వాయిస్ అని చెప్పి అసలు అట్లాగే విన్నాను విని అని ఐ వాజ్ షాక్డ్. అండ్ ఫస్ట్ కాల్ నేను అనూప్కు ఫోన్ చేశాను. సో ఇదా మీరు చేస్తుంది 3 నెలల నుంచి చెప్పలేదు ఒక మాట అంటే, లేదు సార్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని, మిమ్మల్ని అమల్ని సర్ప్రైజ్ చేద్దామని అని అన్నాడు. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ షాక్ అండ్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి చూస్తాం వాడు బాత్రూంలో కూడా హమ్మింగ్ లేదు, ఇంట్లో ఒక విసిలేసి కూడా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఏంటి, హాఫ్ బెంగాలీ బ్లడ్ ఉంది కదండి, వాళ్ళు పడతూ ఉంటారు బెంగాలీస్, అదే ఉండొచ్చు. బెంగాలీస్ అందరూ ఇళ్లలో చెప్తాను అమల, మేమందరం పాడుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు, ప్రతి ఇండియా బెంగాలీస్ అందరూ పాడతారంట ఎక్కువ. లొకేషన్కి ఒకే ఒకసారి వెళ్ళాను, ఆ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ వచ్చినప్పుడు బాబ్ బ్రౌన్, ఏంటి మనకంటే ఇక్కడ సెపరేట్గా ఏం తీస్తున్నారు, ఏం సెపరేట్గా చేస్తున్నారని చూద్దాను. ఒకే ఒకసారి వెళ్ళాను లొకేషన్కి, అది అన్నపూర్ణలో. నాకు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, ఆ పక్క ఫ్లోర్లో ఉంటే వెళ్ళి వచ్చాను. మాకు విక్రమ్ కుమార్ ఫిలిం ఇస్ వెరీ రియల్, హీట్ లైక్స్ టు మేక్ ఎవ్రీథింగ్ ఫ్లో, ఒక ఫ్లోలో వెళ్ళాలి. స్టంట్స్ సెపరేట్గా ఉండటం అతనికి ఇష్టం లేదు. అండ్ సో నేను విక్రము అఖిల్ ముగ్గురు కూర్చున్నప్పుడు ఐ జస్ట్ మెన్షన్ టు విక్రమ్, విక్రమ్ అఖిల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ అథ్లీట్, ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ హవ్ సీన్ హిమ్ జంప్ డైవ్ డూ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దట్ విత్ కొంచెం ట్రైనింగ్తో. ఈ పార్కోర్ అనే స్టంట్స్ బాగా పాపులర్ అయ్యాయి, ఐ హవ్ సీన్ హాలీవుడ్ ఫిలిమ్స్. ఇండియాలో ఎవరు ట్రై చేయలేదు ఇప్పటి వరకు, రకరకాల స్టంట్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేశారు, ఐ చేశారు, కానీ పార్కోర్ అనేది ట్రై చేయలేదు. ఐ థింక్ మనకి బాగా సూట్ అవుతుంది అఖిల్కి, అది చేస్తామంటే దెన్ విక్రమ్ కుమార్ అండ్ అఖిల్ రీసెర్చ్డ్ బాబ్ బ్రౌన్. అండ్ మాకు లక్ ఏంటంటే బాబ్ బ్రౌన్ అనే అతన్ని ఇక్కడ తీసుకురావడం ఇంపాసిబుల్. అతను హీజ్ అక్కడ యుఎస్లో ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ సిరీస్, టర్మినేటర్ సిరీస్ వాటన్నిటికీ స్టంట్ డైరెక్టర్. అతనికి చేసి 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 యుఎస్ ఫిలిమ్స్, ఒక చైనీస్ ఫిలిం చేశాడంట, ఒక కొరియన్ ఫిలిం చేశాడంట, అతని మైండ్లో ఒక ఇండియన్ ఫిలిం చేయాలని ఉంది. అండ్ ఎవరో మాకు మనకు తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్, మాకు బాలా అని ఉన్నాడు ఏఎస్ఎఫ్ఎం డీన్, అతనికి తెలుసు, అతను నాకు ఒక స్టంట్ డైరెక్టర్ తెలుసు, అతనికి ఇండియన్ ఫిలిం చేయాలని ఉంది, ఒక మెయిల్ పెడదాం ఇష్టం ఉంటుంది స్క్రిప్ట్తో అని. అతనికి నచ్చేసి నేను వస్తున్నాను ఇండియా అన్నాడు. సో దట్స్ హౌ హీ వాజ్ సెట్. అండ్ ఇట్ ఫ్లోస్ విత్ ద ఫిలిం అండ్ దే ఆర్ సో రియల్. హైవే సీక్వెన్స్ కానీ అది కానీ నిజంగా ఇది జరుగుతుంది, ఒక పర్సన్ కెన్ డూ దీస్ స్టంట్స్, ఇదేమి అవుట్ ఆఫ్ ద వే కాదు, కొంచెం ఏమాత్రం ట్రైనింగ్ ఉంటే ఇది చేయగలుగుతాడు. అండ్ దే లుక్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి స్టంట్స్. అండ్ ఐ రియలీ బిగ్ కాంట్రిబ్యూషన్స్, అ బిగ్ ప్లస్ పాయింట్. ఒక లవ్ స్టోరీలో స్టంట్స్ని పెడతాం అనేది, యాక్షన్ పెడతాం చాలా కష్టం అని చాలా చక్కగా వెళ్ళింది. దేర్ ఇస్ లవ్ స్టోరీస్ బాయ్ మీట్ గర్ల్, దే లైక్ ఈచ్ అదర్ అండ్ దే మ్యారీ ఆర్ దే ఫాలో దే స్టే టు దో, మోస్ట్ లవ్ స్టోరీస్ అంతే. అండ్ నేను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఒక 10 ఇయర్స్ వయసులో, ఆల్రెడీ మేము చెప్పాము, 10 ఇయర్స్ వయసులో కలిసి ఉన్న ఒక ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయింది,
ఫ్రెండ్షిప్, వాళ్ళకి తెలియని ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్లో వాళ్ళు విడిపోయి మళ్ళీ 15 ఏళ్ల తర్వాత కలిసేది అనేది నేను చేయలేదు ఇప్పుడు. ఎవ్రీ ఫిలిం ఇస్ వెరీ ఇమోషనల్ ఫర్ మీ, లేకపోతే నేను చేయను. యాజ్ అ ప్రొడ్యూసర్, ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ఫిలిమే కాదు. ఇఫ్ యు హవ్ సీన్ ద ఫిలిం, నేను ఉయ్యాలా జంపాలా అనే ఫిలిం తీశాను, మేబీ స్మాలర్ బడ్జెటెడ్ ఫిలిం, బట్ విత్ ద సేమ్ ప్యాషన్, ఇదే ప్యాషన్తో వచ్చి ఇట్లాగే ప్రెస్ మీట్లు పెట్టి అంతా తిరిగి తిరిగి చేశాను అదే ప్యాషన్తో, ఇఫ్ యు రిమెంబర్. అండ్ అలాగే దానికి ముందు సీతారాముల అది కళ్యాణం, అదేంటి బైవిఎస్ చౌదరిది చూతం రారండి, అది కూడా చేశాను అప్పుడు. అండ్ అలాగే సుమంత్తో సత్యం చేశాను, ఈవెన్ ఫ్రమ్ లాంగ్ టైమ్, మాస్, మన్మధుడు, నిన్నే పెళ్ళాడతా, ఇట్ ఇస్ ద సేమ్ ప్యాషన్. ఐ లైక్ ఫిలిమ్స్ అండ్ ఐ నాకు చాలా ఇష్టం. రాజన్న కానీ ఇప్పుడు యాజ్ దిస్ థింగ్ అండ్ ఐ మేడ్ వన్ యంగ్ గర్ల్ మై లీడ్ ఇన్ దట్ ఆ సినిమాలో, తన మీదే తీసాం యానీ మీద. అండ్ నాకు సినిమాలు తీయటం ఇష్టం అండ్ ఇట్ ఇస్ నాట్ అ పాస్ట్ టైమ్, ఇట్స్ లైఫ్ ఫర్ మీ. సో ఐ విల్ కంటిన్యూ. అండ్ ఇందాకే అన్నను స్టార్ట్ చేసే ముందు అఖిల్ కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువైంది. రాజన్నకి 18 కోట్లు ఖర్చు పెట్టాం ఆ టైంలో, ఎవరు అడగలేదే బడ్జెట్ ఎక్కువైందని, అప్పుడు అడగలే నన్ను. మొన్న ఆ మధ్యన ఎవరు అడిగారు కొడుకు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టారా అని. మరి నేను కొత్త కొత్త డైరెక్టర్లతో తీస్తున్నప్పుడు, ఎవరు వాళ్ళకి ఏవీ లేనప్పుడు తీస్తున్నప్పుడు, తీసుకొచ్చి పెట్టి అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఎవరు అడగలేదే నన్ను, మరి అప్పుడు తీస్తున్నారని, ఎలా తీస్తున్నారు కొత్త డైరెక్టర్తో అని. అఖిల్తో తీస్తున్నారని అడుగుతున్నారు. ఎస్, అఖిల్ కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాను, తీశాను. జగపతి బాబు గారు నాకు రమ్యాని ఎట్లయినా సరే ఈ సినిమాలో పెట్టాలని, నేను రమ్యాని పెట్టాలి, అఖిల్ కరెక్ట్గా మదర్గా సూట్ అవుతుంది, యూ నీడ్ అ మదర్ లైక్ దాట్ అని చెప్పి నేను బాహుబలి అప్పుడే అయిపోయింది సినిమా, నేను మదర్గా అడుగుతున్నావు ఏంటి నాగని అడిగింది. యూ జస్ట్ డూ దిస్, రేపు నీకు పడే క్లాప్స్ ఇట్లా అట్లా ఉండవు రేపు సినిమా చేసిన తర్వాత. ఐ నో దిస్ స్క్రిప్ట్, ఐ నో దట్ దిస్ థింగ్ రమ్య డూ దిస్ ఫర్ మీ అంటే రమ్య వచ్చేసింది. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబుకి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, మోర్ ఆఫ్ ఫ్యామిలీ. జగపతి బీబీ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ, కలిసి పెరిగాం మేము అందరం. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబు అన్ని బ్యాడీ రోల్స్ చేస్తున్నాడు ఈ సినిమాలో, మీకు బాగా నచ్చేస్తాడు. నాకు ఇంకా అంత వయసు రాలేదండి. ఇప్పటికే రీలాంచ్ అంటేనే కాంట్రవర్సీ అయిపోయింది అదన్నా కూడా. అఖిల్ని ఎలా చూడాలి అనుకున్నానో నేను అలా చూస్తున్నాను, అది దట్ ఈస్ మై ఆన్సర్. శివాలో ఎంత ఉందో స్కోప్ అంతుంది ఎంటర్టైన్మెంట్కి, గీతాంజలిలో ఎంత ఉందో స్కోప్ అంతుంది. ఫ్యాన్స్కి ఆల్రెడీ చెప్పాల్సిందని చెప్పేశాను, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళ సపోర్ట్, నేను ఆ మధ్యన చైతన్యదిను, నాగ చైతన్యదిను, సమంత అది రిసెప్షన్లో ఆ నుంచి నేను ఒక్కొక్కరిని కొంతమందిని చూశాను. నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న ఫ్యాన్స్ వచ్చారు అట్లాగే చైతన్యని బ్లెస్ చేయటం కొంతమంది, అండ్ దే హావ్ బీన్ లైక్ దట్. అండ్ అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అదే ఏజ్, అప్పుడప్పుడు కొంతమంది కర్ర పట్టుకుని వస్తూ ఉంటారు, మేము ఫ్యాన్స్ సార్ నా. అలాగే ఇప్పుడు మీ ఫ్యాన్స్, ఇప్పుడు అఖిల్కి ఫ్యాన్స్, చైతన్యకి ఫ్యాన్స్ అంటున్నారు,
అదేంటండి అలా అలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్ దేర్ ఇస్ ఫ్యానిజం అండ్ దేర్ ఇస్ ప్రేమ లవ్ రియలీ ఫ్రమ్ దే హార్ట్ అండ్ ఐ లవ్ దోస్ పీపుల్ ఐ లవ్ దోస్ పీపుల్ హూ రియలీ ఆర్ దేర్ అడ్మైర్ అస్ ఫర్ మేము చేసే వర్క్ కానీ మేము చేసే సినిమాలకు కానీ నిజంగా అది వాళ్ళు ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది ఎన్ని రోజులు ఆడింది అని పట్టించుకోరు. సినిమా బాగుందా బాగాలేదా మా హీరో బాగా చేశాడా లేదా అనేది వాళ్ళకి. అండ్ ఐ లవ్ దోస్ పీపుల్. ఇంకేమి ఆలోచించలేదండి నెక్స్ట్ ఏ సినిమాని. ఐ హోప్ హీ మేక్స్ ద రైట్ చాయిస్. నేను నాకు తెలీదు నేను నా ప్రొడక్షను నా సినిమాలు తప్పితే వేరే నేను చూడను. ఇది మళ్ళీ చెప్పినా కూడా నమ్మరు ఎవరు. నా ప్రొడక్షను నేను ప్రొడ్యూస్ చేస్తే వెనకాల ఉంటా. నేను యాక్ట్ చేసే సినిమాల్లో వెనకాల ఉంటాను. వాళ్ళిద్దరూ యాక్ట్ చేసే సినిమాలు నాకు ఓపిక లేదండి. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆర్జీవి ఇంకా చూడలేదు. ఆర్జీవిని అడిగాను చూడమని. నేను థియేటర్లో చూసి ఫేస్బుక్లో పెడతారులే అన్నాడు. అంటే నాకు కొన్ని మెసేజ్లు పెడతా ఉంటాడు ఫేస్బుక్లో పాపం పెట్టలేని కొన్ని మెసేజ్లు వర్డ్స్ వాడి చాలా బాగుంటాయి. అవి చదవలేను కూడా ఇక్కడ కొన్ని. బట్ మా ఇద్దరి మధ్యన ఆర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ పీపుల్ మైట్ కన్సీవ్ ఆఫ్ హిమ్ వాట్ దే థింక్ ఆఫ్ హిమ్. బట్ బిట్వీన్ అస్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫ్రెండ్షిప్ వెరీ వెరీ హెల్తీ. ఎస్ విక్రమ్తో ఆల్రెడీ నేను విక్రమ్తో అన్నాను. ఇప్పుడు నాతో ఒక సినిమా తీసావు నాన్నగారితో ఒక సినిమా తీసావు. అది చైతన్యది అంత పెద్ద రోల్ కాదు ఆ సినిమాలో. మెయిన్లీ ఇట్ వాజ్ మై రోల్ ఆ సినిమాలో. అండ్ ఇప్పుడు అఖిల్తో తీసావు. చైతన్యతో కూడా ఒక సినిమా తీసేస్తే ముచ్చటగా మూడు అయిపోతాయి అని చెప్పి అడిగితే తప్పకుండా సార్ ఆల్ యూ హ్యావ్ టు డూ. తను కూడా చాలా చక్కగా మాట్లాడాడు. మనం లాంటి సినిమా నన్ను ట్రస్ట్ చేసి అటువంటి సినిమా నాకు ఇచ్చారు నేను ఎందుకు కాదంటాను. లెట్ మీ డూ వన్ ఫిలిం అవుట్ సైడ్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. తనకి మంచిది నాకు మంచిది ఇద్దరికీ మంచిది. సో ప్రాబబ్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను ఆ సినిమా. అమలా చూసింది. చూసి ఇంటికి వచ్చి అమలా డాన్స్ వేస్తాం ఎప్పుడో మానేసింది. ఇప్పుడు వచ్చి నా చుట్టూ డాన్స్ లేసింది కొంచెం చూసి సినిమా చూసి చాలా హ్యాపీగా అని డాన్స్ లేసింది. అండ్ నిజంగా డాన్స్ చేయాలనిపిస్తానని అనిపించింది. తను అది చూస్తే కూడా చాలా ఇవన్నీ చూస్తే చాలు అనిపిస్తుంది. నిన్న కడుపు నిండిపోయింది అన్నాను అదే ఇవన్నీ చూసే. అండ్ సో షీఈస్ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ అమ్మగారు అమ్మగారికి తెలుగు పెద్దగా రాదు. ఐరిష్ లేడీ. ఇప్పటికీ 3 సార్లు చూసింది సినిమా. ఎప్పుడు వేస్తున్నారని మళ్ళీ అడుగుతాను నన్ను. అండ్ అమ్మ ఎందుకు ఎన్నిసార్లు చూస్తున్నావు అంటే మై గ్రాండ్ సన్ నో అంటే. ఎస్ అది అది రిపోర్ట్ నన్ను అడుగుతున్నారా? మీరే కదండి రిపోర్ట్లు ఇచ్చేది. అవును అవునండి చేయబోతున్నాం. అది జరుగుతున్నాయి. అండ్ ఆదిత్య శ్రీరామ్ కదండి పేరు. శ్రీరామ్ ఆదిత్య అది డైరెక్టర్. ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఒక అలా ఒక గంట సేపు గంటన్నర చెప్పాడు. బాగుంది. నైస్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ నాని ఈజ్ ఫెంటాస్టిక్. హిస్ టైమింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్. అండ్ తన డైలాగ్ డెలివరీ తెలుగు మాట్లాడే డైలాగ్ డెలివరీ ఈజ్ ఆల్సో సో స్మూత్. అలా వచ్చేస్తాయి పదాలు. అండ్ నానితో ఇట్ విల్ బి ఈజ్ అ వెరీ వెరీ నైస్ మ్యాన్ నైస్ యంగ్ మ్యాన్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే
నిండా ముని నాకు చల్లి ఎందుకు అంటారు చూడండి, చలి పెట్టింది బాగా నిన్నటి వరకు. ఇవాళ పొద్దున నుంచి తిమ్మిరిగా ఉందండి, నెంబ అయిపోయింది బాడీ అంతా. రేపు చూసుకుందాం, అయిపోద్ది కదా 24 అవర్స్, రేపు చూసుకుందాం. చేసేదేవి లేదు, అదే అన్నాను కదా, డెలివరీ అయిపోయింది బేబీ, మా చేతిలో లేదు, చేసేదేవి లేదు. ఎస్, ఇఫ్ యు ఆస్క్ మీ ఫస్ట్, ఇఫ్ ఇవాళ పొద్దున్న నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా అటు ఇటు పరిగెత్తున్నాను, పని లేనిది కూడా పని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 5 నిమిషాలు కూర్చుంటే ఏయో థాట్స్ వస్తున్నాయి, అవి ఉండకూడదు అని అటు ఇటు ఇటు ఇటు. ఐ విల్ డూ దట్ టిల్ బాగా నిద్ర వచ్చే వరకు ఆ పని చేస్తాను, వెళ్ళి పడుకుంటా రాత్రి. అది నాకు తెలుగు ముఖ్యం ఫస్ట్, దాని తర్వాత ఆలోచిస్తామండి. తెలుగులో మమ్మల్ని ఈ సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, హిట్ అవ్వనివ్వండి, దాని తర్వాత ఆలోచిస్తా. దట్ ఈస్ అవర్ గోల్, అవర్ టార్గెట్. యా, వస్తా అన్నారు నిన్న స్టేజ్ మీద అన్నారు, ఐ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆయన అంత ఖచ్చితంగా చెప్పారంటే డెఫినెట్గా ఉంటుంది అని నమ్మకం. ఆయన చాలా చాలా మూవ్ అయ్యారు, అండ్ ఇట్లా అట్లా కదా, వాళ్ళ ఇంటి నుంచి కూడా వచ్చారు, ఎవరన్నా తీసుకురానంటే తీసుకురండి సార్ అన్నాను, వచ్చారు వాళ్ళు కూడా. ఐ మీన్ ఐ కుడ్ సీ ద జెన్యున్ రియాక్షన్ చిరంజీవి గారిది. అండ్ నేను ఆయనకు తెలియకుండా వెనకాల నుంచుని, వెనకాల 3-4 సీట్స్ నుంచి చూస్తున్నాను, ప్రతిసారి ఖర్చు తీసి తుడుచుకుంటున్నారు. అండ్ అన్ని నోటీస్ అమ్మా అని వెళ్ళిపోయాను బయటికి. ఐ హోప్ లేదు, ఆ ప్రాబ్లం లేదండి. చూడకుండా ఉంటే సినిమాలు అంత హిట్ అవ్వ, హిట్ అయ్యే సినిమాలు అంత చూడవు. బాగుంటే సినిమా ద బోత్ ఆర్ తెలుగు పీపుల్ విపరీతంగా చూస్తారు సినిమాలు, సినిమా బాగుంది అంటే. అండ్ ఏ లాంగ్వేజ్ అయినా, మనం ఒక్క తెలుగులోనేనండి, ఏ లాంగ్వేజ్ నుంచి డబ్బింగ్ అయినా కూడా చూస్తారు, ఎటు నుంచి వచ్చినా చూస్తారు, ఎలా వచ్చినా ఇంగ్లీష్ సినిమాలు కూడా డబ్బింగ్ అయినా కూడా చూస్తారు, వేరే లాంగ్వేజెస్లో చూడరు. తెలుగు వాళ్ళు పెద్ద మనసు, సినిమా బాగుంది వాళ్ళని ఫూల్స్ చేయట్లేదు అంటే సూపర్గా చూస్తారు సినిమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ మోర్.